ఖండాలన్నిటిలోని చిన్నది ఆస్ట్రేలియా. భూకంపాలు సంభవించని ఏకైక ఖండము ఆస్ట్రేలియాను సజీవ శిలాజ భూమి అని, బంగారు ఉన్నికల దేశమని, నిర్జల ఖండమని, దీవి ఖండమని, ఒకే దేశము గల ఖండమని, నగరాలు మాత్రమే గల ఖండమని పిలుస్తారు. 1788వ సంవత్సరంలో కేప్ జేమ్స్ హుక్ అనే ఆంగ్లేయ నావికుడు ఆస్ట్రేలియాను కనుగొన్నాడు. మొదట ఇది నేరస్తుల కారాగారముగా ఉపయోగించబడేది. 1851లో ఆస్ట్రేలియాలో బల్లారెట్ అనే పట్టణం వద్ద ఒక బంగారు గనిని కనుగొన్నారు. ఆ తరువాత ఇక్కడ జనాభా పెరుగుతూ వచ్చింది. ఆస్ట్రేలియాకు తూర్పు వైపున గల పర్వతాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, ఆస్ట్రేలియన్ హాల్స్ పర్వతాలు. ఇందులో ఎత్తైన శిఖరం కోషియాస్కో. ఆస్ట్రేలియా పశ్చిమ వైపున అత్యధిక విస్తీర్ణములో వ్యాపించిన గ్రేట్ ఆస్ట్రేలియన్ ఎడారి కలదు. దక్షిణార్థ గోళములో ఇదే అతిపెద్ద ఎడారి. కంగారు ఉనికి వల్ల సజీవ శిలాజ భూమి అని, సంఘటితమైన ఆకారాన్ని కలిగి ఉండటం వలన భూకంపాలు రావు. ఆస్ట్రేలియా చుట్టూ ఉన్న దీవులను కలిపి ఓషియానియా అని పిలుస్తారు. ఈ ఖండములో ప్రధాన నది ముర్రే, ఉపనదులు ముర్రం బ్రిడ్జ్. అంటార్కిటికా మహాసముద్రము కలిసే ఏకైక నది ముర్రే. ప్రపంచంలోనే శ్రేష్టమైన గొర్రె జాతి మెరీనా ఇక్కడ కలదు. అందువలన బంగారు ఉన్నికల దేశము అందురు. ప్రపంచంలో అత్యల్ప జనసాంద్రత గల దేశం ఆస్ట్రేలియా. అందుకే దీనిని నిర్జల ఖండమని పిలుస్తారు. ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి గొర్రెల పంపకం, ఖనిజ సేకరణ, విస్తృత వ్యవసాయం. ప్రపంచంలోనే ఉన్నిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా. యురేనియం, సీసపు నిక్షేపాలను అత్యధికముగా కలిగిన దేశం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని కాల్కుర్టీ బంగారమునకు, బ్రోకెన్ హిల్స్ సీసమునకు ప్రసిద్ధి.